హలో అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది ఇట్స్ మై లైఫ్ స్టైల్ ఇన్ ఖతార్. సో తెలుసా, ఓకే, చాలా ఊపుగా డైట్ చేసేసి వెయిట్ లాస్ అవుదాం అని స్టార్ట్ చేస్తామా, ఓ 10 డేస్కి ఓ 30 డేస్కి వస్తుంది ప్రాబ్లం. ఏంటి? వెయిట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది? తగ్గచ్చు కదా, ఎంత చక్క ఇంత కష్టపడుతున్నాం, జంక్ ఫుడ్ ఆపేసాం, వైట్ రైస్ ఆపేసాం, హెల్దీగా తీసుకుంటున్నాం, పర్టికులర్ టైంలోనే తీసుకుంటున్నాం, పర్ఫెక్ట్గా అన్నీ చేస్తున్నాం, అయినా ఎందుకు వెయిట్ లాస్ అవ్వట్లేదు అని మనకి ఎంత కోపం వచ్చింది కదా. అలాంటప్పుడు నేనేం చేశాను, జనరల్గా ఏం చేస్తే బెటర్ అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈ బ్లాగ్ చేశాను అనమాట. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ఇంకా బ్లాగ్లోకి వచ్చేస్తాం. అసలు వెయిట్ ఎందుకు స్ట్రక్ అవుతుంది? ఇప్పుడు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం కదా, ఒక 80 కేజెస్ వరకే మీ బాడీ దగ్గర ఒక 90 కేజెస్ వచ్చామనుకోండి, ఆ తర్వాత మరి ఎంత తిన్నా కూడా గెయిన్ అవ్వవు. చూసారా, గెయిన్ అవ్వవు. అలానే వెయిట్ స్ట్రక్ అనేది కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్గా వైట్ రైస్, జంక్ ఫుడ్ తీసుకుంటా హెల్తీ ఫుడ్కి వచ్చారు, ఓకే, టక్కని ఏదో మారింది అన్న బాడీ కన్ఫ్యూజన్లో వెయిట్ లాస్ అనేది జరిగిపోతుంది అనమాట. దీనికి అలవాటు పడిపోయింది, ఈ రెగ్యులర్ లైఫ్కి అనేది బాడీ అలవాటు పడిపోయి స్ట్రక్ అవుతుంది. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి, ఓకేనా, చెప్తాను. అంతకన్నా ముందు ఇంకొక రీజన్తో కూడా మనకు వెయిట్ స్ట్రక్ అనేది అవుతుంది. ఎందుకంటే అక్కడ ఫ్యాట్ లాస్ జరుగుతూ ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైతే వెయిట్ లాస్ అవ్వాలి, డైట్ స్టార్ట్ చేస్తారో అప్పుడు మీరు బాడీ వెయిట్ కాకుండా మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలి. అక్కడ మీరు తగ్గితేనే మీకు విజువల్ ఫ్యాట్ తగ్గితేనే మీరు తగ్గిన ఫీలింగ్ మీకు తెలుస్తుంది. అక్కడ వెయిట్ మిషన్లో చూపించే నెంబర్ కంటే మెజర్మెంట్లో చూపించే నెంబర్ మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఎప్పుడైతే వెయిట్ స్ట్రక్ అవుతుందో అక్కడ ఫ్యాట్ లాస్ అవుతుందని అర్థం చేసుకోవాలి. అప్పుడు మీరు మెజర్మెంట్తో చెక్ చేయండి, మెజర్మెంట్ టేప్తో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. చెస్ట్ కానీ, హ్యాండ్ కానీ, బెల్లీ ఫ్యాట్ కానీ, థైస్ కానీ చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. మీరు వెయిట్ చేయాలన్నమాట అక్కడ. ఇంకా అసలు ఎందుకు వెయిట్ లాస్ స్ట్రక్ అనేది మీకు ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ రోల్ తీసుకున్నాం అనుకోండి, ఒక పర్ డే ఒక పేపర్ తీసాం లేదా ఒక 2 పేపర్స్ తీసాం, ఆ రోజు ఎంత వెయిట్ లాస్ అనేది మీరు చూస్తే తెలుస్తుందా, లేదా మీరు వెయిట్ మిషన్లో పెట్టినా కూడా తెలుస్తుందా? తెలియదు కదా. సో వెయిట్ లాస్ అనేది కూడా అంతే అనమాట. ఒక్కొక్కసారి మీరు 200-500 చూపిస్తుంది అది స్టార్టింగ్లో వాటర్ గెయిన్ కాబట్టి, తర్వాత జరిగే ఫ్యాట్ లాస్ అనేది చాలా మైన్యూట్గా జరుగుతుంది అనమాట, అది మనకు కనపడదు, ఓకేనా. విజువల్ ఫ్యాట్ అనేది అక్కడ లాస్ అవుతూ ఉంటుంది అనమాట. సో అక్కడ మనం పేషెంట్గా కొంచెం మనం బూస్టప్ తెచ్చుకొని మళ్ళీ అదే రెగ్యులర్గా మనం డైట్ చేసామంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాం, ఓకేనా. ఇలా ఇందుకు వెయిట్ లాస్ అనేది స్ట్రక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వెయిట్ స్ట్రక్ అయినప్పుడు మనం ఏం చేయాలి, నేను ఎలా చేశాను అది చూద్దాం. ఫస్ట్ వెయిట్ స్ట్రక్ అయినప్పుడు మనం ఇప్పుడు 16:8 చేస్తున్నాం అనుకోండి, షెడ్యూల్ డైట్ షెడ్యూల్ అనేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైప్స్ ఉన్నాయి కదా, అది 16:8 చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఫాస్టింగ్ అవర్స్ని పెంచాలి. అంటే 18:6 లేదా 20:4 లేదా లిక్విడ్ డైట్, ఇవన్నీ కూడా చేసినా కూడా తగ్గట్లేదు, ఓకే, మీరు ఖచ్చితంగా ఈ ఫాస్టింగ్ అవర్స్ని పెంచారంటే లిటిల్ బిట్ మీకు తెలుస్తుంది, కొంచెం ఒక 500 గ్రామ్స్ కానీ 1000 గ్రామ్స్ కానీ 1 కేజీ కానీ తగ్గడం కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత కూడా స్ట్రక్ అయితే ఫాస్టింగ్ అవర్స్ని పెంచడం, ఓకేనా. ఆ తర్వాత లిక్విడ్ డైట్ లేదా ఒమాడ్, అంటే పర్ డేకి మనం 1 మీలే తీసుకుంటాం అనమాట, లేదా 1 ఫుల్ డే ఫాస్టింగ్ ఇచ్చి 1 ఫుల్ డే తీసేసుకోవడం, పక్క రోజు నెక్స్ట్ డే మనం ఫుల్గా తీసేసుకోవడం, అలా డైట్లో ఫస్ట్ షెడ్యూల్లో మార్చుకోవాలి. ఇలా చేసినా మనకు స్ట్రక్ అవుతుంది, ఎందుకంటే అది కంపల్సరీ, అదొక ప్రాసెస్ అలా జరుగుతూదా ఉంటుంది, చెప్పాను కదా అక్కడ ఫ్యాట్ లాస్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి, ఇలా చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు, స్ట్రక్ అయింది, ఏం చేయాలి? అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అనేది మార్చాలి. ఇప్పుడు మీ బాడీ తగ్గట్టుగా మీరు మిల్లెట్స్ తీసుకుంటున్నారా లేదా బ్రౌన్ రైస్ తీసుకుంటున్నారా మీకుదా తెలుస్తుంది, మీకు ఏది కంఫర్ట్గా ఉందో, మీరు ఒక షెడ్యూల్లో ప్రాపర్గా ఫాలో అవుతున్నారు కదా, అది మొత్తం ఆపేసి ఫుల్ డేలో మొత్తమే మార్చాలన్నమాట. మార్నింగ్ ఒకవేళ లెమన్ వాటర్ తీసుకుంటున్నారనుకోండి, అక్కడి నుంచి మీరు డిన్నర్ చేసేంత టైం వరకు మీరు తీసుకునే మొత్తం రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ని హెల్తీలోనే ఇంకోలాగా మార్చుకోవాలి. లెమన్ వాటర్ అనుకోండి, జస్ట్ బ్లాక్ కాఫీ తీసుకోవటం, బ్లాక్ కాఫీ విత్ కోకోనట్ ఆయిల్ తీసుకోవటం అక్కడ ఆ ప్లేస్లో. సలాడ్స్ తీసుకుంటున్నారా, డిఫరెంట్ టైప్ ఆఫ్ సలాడ్స్ తీసుకోవడం, ఇక్కడ పల్సెస్ సలాడ్ తీసుకుంటే జస్ట్ అక్కడ వెజిటేబుల్ సలాడే తీసుకోవటం, అలా మార్పులు చేయాలి. అది మీకుదా తెలుస్తుంది, మీ బాడీని మీరు అబ్జర్వ్ చేసి. డైట్ అనేది ఒకరు డిజైన్ చేసేది కాదు,
మనకు మనం మనము మన బాడీకి తగ్గట్టుగా మనమే డిజైన్ చేసుకోవాలి. అదే మనకు వర్కౌట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. జస్ట్ సలహాలుగా మనం తీసుకోవాలి. ఈవెన్ నేను చెప్పేదైనా సరే మీరు గైడెన్స్గా తీసుకోవాలి. కానీ ఫుడ్ ఎలా తీసుకోవాలనేది మాత్రం మీ సోర్స్ని బట్టి, మీ టైం టేబుల్ బట్టి మీరే తీసుకోవాలన్నమాట. సో ఫుడ్ హ్యాబిట్స్ మార్చాలి. ఈవెన్ ఆయిల్ కూడా సరే, ఓకే మనం హెల్తీ ఆయిలే వాడుతున్నాం, ఓకేనా, గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నారని అనుకోండి, ఇంకొక ఆయిల్ మార్చండి. మీకు ఇది కాకుండా ఇంకొక పాయింట్ ఉందన్నమాట, మనకు ఎక్సర్సైజ్ చేయాలి. అది కొంతమందికి నీ పెయిన్ ఉంది చేయలేము అన్నవాళ్ళు, మీకు ఏది ఈజీగా ఉంటుందో అదైనా స్టార్ట్ చేయండి. కంఫర్ట్గా కూర్చొని చేయటాలు కానీ, యోగా చేయటం కానీ, మీకు ఏదైతే కంఫర్టబుల్లో అది లైట్గా చేయండి. నీ పెయిన్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మ్యాక్సిమం మీరు గైడెన్స్ తీసుకొని చేసుకుంటే బెటర్ అన్నమాట, ఓకేనా. ఎక్సర్సైజ్ అనేది కూడా, ఓకే మీరు ఇంతకుముందు ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా వెయిట్ స్టక్ అవుతుంది అని అంటారు, అది కూడా కొంతమందికి జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే, మీరు ఇంతకుముందు చేసిన ఎక్సర్సైజెస్ కాకుండా మార్చాలన్నమాట, టైప్స్ మార్చాలి. ఇప్పుడు లేదా ఎరోబిక్స్కి రావటం, లేదా రన్నింగ్ చేయటం, జాగింగ్ చేయటం, బెల్లీ ఫ్యాట్ కోసం సపరేట్గా చేయటం, ఇక్కడ చేసిన ఎక్సర్సైజెస్ కాకుండా డిఫరెంట్గా అలా చేయటం వల్ల కూడా వెయిట్ స్టక్ అనేది మారుతుందన్నమాట. ఇలా ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే, ఇంతకుముందు తీసుకున్న మన హెల్దీ హ్యాబిట్కే బాడీ అలవాటు అయిపోయి వెయిట్ స్టక్ అయింది కదా, మెటబాలిక్ రేట్ అనేది తగ్గి ఉంటుంది కదా, దాన్ని ఇంక్రీజ్ చేస్తామన్నమాట. వీటి వల్ల ఏదో జరిగింది, కన్ఫ్యూజ్ అయింది బాడీకి, సో మనం ఇంప్రూవ్ చేయాలి అని చేసేస్తుంది అన్నమాట. ఇదంతా కూడా కాదు, అయినా స్టక్ అవుతుందంటే ఒక సండే వెళ్ళండి, మీ ఇష్టం వచ్చింది తినండి, ఏం కాదు. మెటబాలిక్ రేట్ పెరిగి మీకు డైజెషన్ అవుతుంది, ప్లస్ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఫుల్ డే కాదు, కొంచెం అక్కడ కూడా చూసుకోండి. ఒక మీల్ అయితే మీరు హ్యాపీగా ఫుల్గా మీకు నచ్చినట్టు తినచ్చు. తీసేసుకొని పక్క రోజు చెక్ చేయండి, వెయిట్ లాస్ అనేది జరుగుతుంది, ఓకేనా. సో వెయిట్ స్టక్ అయినప్పుడు మనం ఏమేమి చేయాలి, తీసుకున్న రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్నే కొంచెం మార్పులు చేయాలి, ఫాస్టింగ్ అవర్స్ని పెంచాలి, తర్వాత ఎక్సర్సైజ్లో కూడా మార్పులు జరగాలి. ఇంకొకటి ఏంటండి, అదేంటంటే మనం బెస్ట్గా స్లీప్ ఇవ్వాలి మన బాడీకి. హ్యాపీగా నిద్రపోవటం వల్ల కూడా అక్కడే జరుగుతుంది మనకు వెయిట్ లాస్ అనేది. నేను ఇంతకుముందు బ్లాగ్లో కూడా చెప్పున్నాను స్లీప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వెయిట్ లాస్కి. సో మ్యాక్సిమం ట్రై చేయండి బెస్ట్గా నిద్రపోవటానికి. సో ఫాస్టింగ్ అవర్స్లో ఉన్నప్పుడు నిద్ర రాదు అని అనుకున్న వాళ్ళు, మీరు నా 8 తినడానికి ట్రై చేయండి. మరీ 6K తింటే 10 అంతా నాకు ఆకలిస్తుంది, నిద్ర రాదు అంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం 8 తీసుకోండి. లైట్ ఫుడ్ అనేది బెస్ట్గా నిద్రపోండి. మీకు వెయిట్ లాస్ స్టక్ ఎలా అవుతుందో చూద్దాం, ఓకేనా. అర్థమైందా వెయిట్ ఎందుకు స్ట్రక్ అవుతుంది, అలాంటప్పుడు మనకి ఏం చేయాలి అనేది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి కొన్ని రోజులకి స్ట్రక్ అవుతుంది, కొంతమందికి ఇంకొకలాగా స్ట్రక్ అవుతుంది. సో వాళ్ళకైతే ఫాస్ట్గా అయిపోయారే నేను అవ్వలేదే అదంతా అసలు వద్దు. మీరు కాన్సన్ట్రేషన్గా మీకు నచ్చిన ఫుడ్ తీసుకుంటూ తగ్గుతాను అన్న విల్ పవర్తో స్టార్ట్ చేయండి, ఎట్లున్నా సరే తగ్గుతారు. ఇంకా మెయిన్ రీజన్ వచ్చేసి సమ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం వాళ్ళకి వెయిట్ లాస్ అనేది చాలా స్లోగానూ ఉంది. కొంతమందిలో అయితే నేను తగ్గకుండా ఉండేది కూడా చూశానండి, నాతో పాటే కొంతమంది చేశారు. వాళ్ళకి థైరాయిడ్ ఉంది, ఫస్ట్ ఒక 2-3 kgs అయితే తగ్గారు, కానీ తర్వాత తగ్గనే లేదు, చాలా కష్టపడ్డారు పాపం వాళ్ళు కూడా. తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఈ గైడెన్స్, ఈ ఫాస్టింగ్ టైమింగ్స్ ప్లీజ్ ఫాలో అవ్వకండి. మీరు డాక్టర్ సలహాలతోనే మీరు ఎలా చేయాలి అనేది వాళ్ళ గైడెన్స్తో తీసుకుంటే బెటర్ అన్నమాట. ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు ఇలా చేశారనుకోండి, వాళ్ళు ఫాస్టింగ్ చేయలేరు కదా. సో అలా సమ్ మెయిన్ హెల్త్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే మాత్రం ప్లీజ్ మీరు డాక్టర్ గైడెన్స్తోనే ఫాలో అవ్వండి, ఓకేనా. ఓకే అండి, ఇది బ్లాగ్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో షేర్ చేసుకోండి. నేను ఫేస్ చేసిండేది అయితే కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటాను, అలా కాకుండా నాకు తెలియదు అయితే ట్రై చేస్తాను మీకు చెప్పడానికి, సర్చ్ చేసి అంత అయినా కూడా నాకు తెలియదంటే మీరు డాక్టర్ సలహాతో గైడెన్స్ తీసుకోండి. మీరు అడిగారు కదా అని నేను ఏదో చెప్పేసేయకూడదు, ఇది హెల్త్కి సంబంధించింది. సో కేర్ఫుల్గా ఉండాలి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.